अंदर की नमस्कार राष्ट्र प्रजलू जगनमोहन रेड्डी गारी की बिदे फेक् सीएम अंत अबद्ध मुख्यमंत्री अटे जगनमोहन रेड्डी पदे पदे चुप्त अबद्धा चूसी 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 प्रजलू मुद्दे फेक् सीएम पील जगनमोहन रेड्डी गये पाप प्रजल पेरनी सार्थकता दाक सार्थकता नि असैम्ली अटे गत रेजल असैम्ली अदे रक पच्चे अबद्धा पाप आयन की बाग नच्छी फेक् सीएम बिर्द चाल नच्चन जगनमोहन रेड्डी गारे पच्चे अबद्ध निस्सीग्गे देश चरत्र राष्ट्रा की चंद्र ये मुख्यमंत्री इंत निग्गू बरी तेग इन पच्चे अबद्ध असैम्ली फ्लोर आफ् द हाउस एवरू राष्ट्र चरत्र एवरू इप्ड आधार मुझे पेड़ मन अंदर निवार तुफान वाल लक्षला एकरा पट नष्टि रैतलू रोड पड़ी रोजना आत्महत्य सूसइड्स अंत कहीसम प्रभुत्म दी परहार अंदक वाल बीमा पट बीमा रूपये वाली परहार अंदक वाल कनीस सहायक चर्यल प्रभुत्म रैतलू तीव्र नष्ट बाधल वारी पक्षा चंद्रबाबु नायडु गारु असेंब्ली मोदटि रोजुने गट्टिगा प्रभुत्वानि निलदीयडं जरिगिंदि कोन्नि फ्याक्ट्स आधारंगा मेमु अडिगिनटुवंटि सूटि प्रश्न जगनमोहन रेड्डी गारिनि మీరు పంట బీమా పథకానికి సంబంధించి ప్రీమియం ఎంత కట్టారు ఎంత పరిహారాన్ని మీరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా రైతులకు అందించారు అని చెప్పి నేను సూటిగా ఒక ప్రశ్న అడితే ఎంత పచ్చి అబద్ధాలు అసెంబ్లీలో చెప్పారు ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఒకసారి చూడండి మీరు అదే మనం గమనించినట్లయితే మన హయాంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల తరపున 2019-20 నుంచి మనం ప్రీమియం కట్టడం మొదలుపెట్టిన తర్వాత రైతుల తరపున కట్టడం చూస్తే కేవలం రైతులు కట్టింది 26 లక్షలు మాత్రమే మొత్తం ప్రభుత్వం కట్టింది 1030 కోట్ల రూపాయల అధ్యక్ష 1030 కోట్ల రూపాయల అధ్యక్ష ప్రభుత్వం రైతుల తరపున ప్రభుత్వం కట్టాల్సింది 2030 కోట్ల రూపాయలు మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడమే కాకుండా అధ్యక్ష డిసెంబర్ 15వ తారీఖున మనం ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఇస్తూ డేట్ కూడా డిక్లేర్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష చూశారు కదా ఏం చెప్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు 1030 కోట్ల రూపాయలు ప్రీమియం కట్టారంటండి పంట బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అది దానిలో ఉన్నటువంటి నిజమేంటో చూద్దాం ఇప్పుడు 1030 కోట్లు విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది కట్టానని చెప్తున్నది ఇది సమాచార హక్కు చట్టం ప్రకారం మేము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి సమాచారం సమాచారం ఇచ్చింది హెచ్ అరుణ్ కుమార్ ఐఏఎస్ వ్యవసాయ కమిషనర్ ఆయన మేము అడిగినటువంటి ప్రశ్న పంట బీమా పథకానికి ప్రీమియం కింద మీరు ఎంత చెల్లించారు ప్రభుత్వం తరపున అని అడిగితే ఆయన సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులు కట్టవలసిన ప్రీమియం వాటాలో ప్రీమియం రాయితీ కింద 33 కోట్ల 26 లక్షల పంట బీమా ప్రీమియం ని చెల్లించడం జరిగింది అని వారు సమాధానం ఇచ్చారండి ఎప్పుడు అక్టోబర్ 2020 లో ఎంత 33 కోట్ల 26 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్తున్నారండి అసెంబ్లీలో 1300 కోట్లు తేలిపోయింది కదా పచ్చి అబద్ధం చెప్పాడు ఈ పెద్ద మనిషి అని చెప్పి ఫేక్ సీఎం అని అర్థమైంది కదా రెండోది పరిహారం ఏమన్నా చెల్లించారా మీరు 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు ఎంత పరిహారం చెల్లించారు రైతులకి అని మేము అడిగినటువంటి ప్రశ్నకి అదే వ్యవసాయ శాఖ కమిషనర్ గారు మాకు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే 2015లో 339 కోట్లు చెల్లించాం 2016లో 954 కోట్లు 2017లో 720 కోట్లు 2018లో 1860 కోట్లు అంటే ఈ 4 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలం కానీ 2019లో 1 రూపాయి కూడా చెల్లించలేదు పరిహారం లెక్కల గణింపు ఇంకా జరుగుతూ ఉన్నదంటండి సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా 1 రూపాయి కూడా చెల్లించలేదని వ్యవసాయ శాఖ కమిషనర్ గారు ఇచ్చినటువంటి సమాధానం దీని బట్టి తేలిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఫేక్ సీఎంఓ ఇదే కాకుండా లోక్సభలో కేంద్ర మంత్రి కూడా చెప్పారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారిని ఎస్ వెంకటేషన్ అనే ఒక తమిళనాడు ఎంపీ ఒక ప్రశ్న అడిగారు ఏ రాష్ట్రంలో ఎంత పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాయి సంవత్సరాల వారీగా అని అడిగితే 2019-20 కాలానికి ఏపీలో 1 రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదని చెప్పి కేంద్ర మంత్రి పార్లమెంట్ లో 15 సెప్టెంబర్ 2020 క్వశ్చన్ నెంబర్ 407 కి సమాధానంగా చెప్పినటువంటిది ఇవి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అదే కేంద్ర మంత్రి గారు 2018-19లో 1874 కోట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చెల్లించినట్టు 2016-17లో 943 కోట్లు చెల్లించినట్టు అదే కేంద్ర మంత్రి గారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చినటువంటి పరిహారం వివరాలు కూడా ఇచ్చారు ఇంత జరుగుతుంటే ఈ దుర్మార్గపు అబద్ధపు ప్రభుత్వం ఈ నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి అర్ధరాత్రి జీవో ఇచ్చాడండి ఎప్పుడు నిన్న కాక మొన్న అర్ధరాత్రి జీవో దొంగ పనులు చేసే వాళ్ళందరూ దొంగలందరూ అర్ధరాత్రి పూటే తిరుగుతారు కదండి అందుకని ఒక అర్ధరాత్రి జీవో ఇచ్చాడు ఏమని 590 కోట్ల రూపాయల ప్రీమియం అంటండి ఇవాళ రిలీజ్ చేస్తారంట ఎప్పటిది 2019లో కట్టాల్సిన ప్రీమియం ఇవాళ మేము ఎప్పుడైతే గట్టిగా కాలర్ పట్టుకుని నిలదీశామో అప్పుడు ఈయన గారు అర్ధరాత్రి పూట జీవో ఇచ్చాడు జీవో నెంబర్ 2895
ముప్పై పదకొండు రెండు వేల ఇరవై. మరి అసెంబ్లీలో నేను 1030 కోట్లు కట్టేశానని ఎలా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? అదే రోజు ఉదయం కదా చెప్పింది 1030 కోట్లు కట్టామని. మరి అర్ధరాత్రి పూట మీరు కట్టేసి నిజంగా కట్టుంటే మళ్ళీ అర్ధరాత్రి పూట 590 కోట్లకు జీవో ఎందుకు ఇచ్చారు సార్? కాబట్టి దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ ఫేక్ సీఎం. రెండోది ఇంకొక వీడియో చూద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే సొంతంగా అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టారంట. సొంతంగా ఈయన అంటే ఒక కంపెనీ పెట్టి ఈ సంవత్సరం 2020-21 కాలానికి ఇన్సూరెన్స్ మొత్తం కూడా ప్రీమియం బీమా పరిహారం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందంట. దానికి ఒక జీవో ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నేను పెట్టారంట 20/12/2019. ఆయన ఏం చెప్తున్నారో ఈ వీడియోలో విందాం. 2020కి సంబంధించిన ఇప్పుడేదైతే ప్రభుత్వమే పూర్తిగా ఈ సంవత్సరం నుంచి మనమే ఇన్సూరెన్స్ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకుని మనమే ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టి మనమే నడుపుతాము, రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం మనం చేస్తాము అని చెప్పి మనం ఏదైతే డెసిషన్ తీసుకున్నామో దీని తర్వాత జరిగేది ఏమిటి అంటే అధ్యక్ష, క్రాప్ కట్టింగ్ అయిపోయిన వెంటనే, క్రాప్ కట్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ అయిపోయిన వెంటనే మార్చ్ ఏప్రిల్లోనే ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ వెంటనే ఇచ్చే ఏర్పాట్లు జరగబోతున్నాయి. విన్నారు కదండి ఏం చెప్పారండి, సొంతంగా మనమే ఇన్సూరెన్స్ కంపెనీ పెడుతున్నాం, మనమే ఈ సంవత్సరం నుంచి పరిహారం చెల్లిస్తాం అని. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టాలంటే ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఐఆర్డీఏ వాళ్ళ అనుమతి కావాలి. నేను ఐఆర్డీఏ వెబ్సైట్ లోకి వెళ్లి చూశాను, ఏపీ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే కంపెనీకి ఏమైనా అనుమతులు ఇచ్చారని చెప్పి ఎక్కడా కూడా ఆ పేరు లేదు. అప్రూవ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లిస్ట్ లో ఐఆర్డీఏ వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు లేదు. అంటే మీకు ఇప్పుడు లైసెన్స్ రాలేదు. ఒక లైసెన్స్ రానటువంటి కంపెనీతో మీరు రైతులకు పరిహారం చెల్లిస్తారా ముఖ్యమంత్రి గారు? ఎవరిని మోసం చేస్తారు సార్? దట్ ఈస్ వై యువర్ ఫేక్ సీఎం. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వెబ్సైట్ లోకి వెళ్లి అంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేయడానికి కొన్ని కంపెనీస్ కి అనుమతులు ఉన్నాయండి, కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఆ కంపెనీలు అనుమతులు ఇచ్చినటువంటి ఆ జాబితా చూస్తే ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పేరు లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్రూవల్ చేసినటువంటి లిస్టు లో మీ పేరు లేదు. ఐఆర్డీఏ వాళ్ళు మీకు లైసెన్స్ ఇవ్వలేదు. అంటే ఒక బోగస్ కంపెనీ, అంటే ఒక సూట్ కేసు కంపెనీ పెట్టినంత ఈజీ అనుకుంటున్నారు మీరు ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టమంటే? మీకు బాగా అలవాటు కదా సూట్ కేసు కంపెనీలు పెట్టడం. అంటే 2019లోనేమో బీమా ప్రీమియం కట్టకుండా రైతులను మోసం చేశారు, ఇప్పుడేమో ఒక బోగస్ కంపెనీ పెట్టానని చెప్పి మళ్లీ ఈ సంవత్సరం కూడా రైతులు ముంచేస్తారా? మిస్టర్ ఫేక్ సీఎం ఏం సమాధానం చెప్తారు మీరు? అంతేకాకుండా ఈయన గారు చెప్తారండి, జగనన్న గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో 58 లక్షల మంది ఈ సంవత్సరం క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ లోకి వచ్చేసారంట, ఇది ఒక రికార్డ్ అంట. ఇప్పుడు ఆ వీడియో ఒకసారి చూడండి ఏం చెప్తున్నారు ఆయన. 2019లో మన హయాం వచ్చిన తర్వాత అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవుని దయతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టే వాళ్ళు అధ్యక్ష, అంతకు ముందు సంవత్సరాలలో సగటున 20 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితి ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20 సంవత్సరాల్లో ఖరీఫ్ 2019-20 సంవత్సరాల్లో 58,77,000 మంది రైతుల అధ్యక్ష ఇన్సూరెన్స్ ప్రీమియం లేదు, ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావడం, ఇన్సూరెన్స్ పరిధిలోకి రావడం జరిగింది. ఎందుకు ఈ పరిధి, ఎందుకు ఈ మాదిరిగ జరిగింది అంటే దానికి కారణం రైతులు కట్టేది కేవలం 1 రూపాయికి తగ్గించడం జరిగింది. రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే కట్టే బాధ్యత ప్రభుత్వమే నెత్తినేసుకుంది కాబట్టి జరిగింది అధ్యక్ష. చూశారు కదా ఏమంటున్నారండి, 58 లక్షల గతంలో ఎప్పుడు లేని విధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ లో చేరారంట, కానీ 26 లక్షలు వాళ్ళ వాటా కింద చెల్లించారండి. ఇక్కడే దొరికిపోయాడు ఈ ఫేక్ సీఎం. నిజంగా ఈయనకి అప్పర్ కంపార్ట్మెంట్ లో ఏమన్నా కొద్దిగానే ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన అసెంబ్లీలో చూపించినటువంటి స్లైడ్ ద్వారానే ఆయన పచ్చి మోసం బయటపడింది. ఆయన ఏం చెప్తా ఉన్నాడండి, ప్రతి రైతు రూపాయి కట్టాలని చెప్పారు కదా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో కూడా ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ప్రీమియం వాటా సొమ్ము మేమే చెల్లిస్తామని నిర్ణయం తీసుకుంటుందో అప్పుడు మినిమం గా 1 రూపాయి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ లో ఉంది. చాలా క్లియర్ గా స్టేట్ గవర్నమెంట్, ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ సబ్సిడైజెస్ ఫుల్ ఫార్మర్ షేర్ ఆఫ్ ప్రీమియం, ఏ టోకెన్ అమౌంట్ ఆఫ్ ₹1 షుడ్ కంపల్సరీ బి చార్జ్ ఫ్రమ్ ది ఫార్మర్. తప్పనిసరిగా ఫార్మర్ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి 1 రూపాయి ఆయన దగ్గర నుంచి వసూలు చేయాలనుంది. అంటే 58 లక్షల మంది ఫార్మర్స్ కి ఎంత వసూలు చేయాలండి? 58 లక్షల రూపాయలు రావాలి కదా. కానీ మీరు ఏం చెప్తున్నారు, 26 లక్షలు వసూలు చేశారంట. అంటే మీరు బీమా వర్తింపు చేస్తుంది 26 లక్షల మందికే జగన్మోహన్ రెడ్డి గారు, 58 లక్షల మందికి కాదు. మీరేదో తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మోసం చేయాలనుకుంటే అది కుదరదు సార్. మీ స్లైడ్ లోనే 58 లక్షల మందికి మీరు కనుక పంటల బీమా వర్తింపజేస్తే 58 లక్షల రూపాయలు కనపడాలి కదా అకౌంట్ లో. మరి 26 లక్షలే ఉన్నాయంటే 26 లక్షల మంది రైతులకు వర్తింపు వాళ్ళు మీరు వర్తింపజేస్తున్నారు, 58 లక్షలు లేనట్టే కదా. కాబట్టే యువర్ ఎ ఫేక్ సీఎం. ఇన్ని అబద్దాలు మీరు రైతుల విషయంగా మీరు చెప్పారు కాబట్టి, రైతుల్ని నట్టేట ముంచారు కాబట్టి, ప్రీమియం డబ్బులు కట్టకుండా బోగస్ కంపెనీలు పెట్టి నేనేదో ప్రీమియం ఇస్తానని చెప్పి 58 లక్షల మంది రైతులు లేకుండానే ఉన్నారని చెప్పి
ఇటువంటి అనేక పచ్చి అబద్దాలు చెప్పారు కాబట్టి రైతుల్ని నట్టేట ముంచారు కాబట్టి ఇవాల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తెలుసుకోండి జగన్ మోహన్ రెడ్డి ఇస్ ఎ ఫేక్.